ఫైనల్లీ అక్టోబర్ 15th నా మనందరం ఎదురు చూస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ రిలీజ్ కాబోతోంది. అండ్ ఈ సందర్భంగా మనతో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ గారు అండ్ మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ అఫ్ కోర్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ హిమ్సెల్ఫ్ అక్కినేని అఖిల్ గారు మనతో ఉన్నారు. లెట్స్ బిగిన్ ద ఇంటరాక్షన్. సో ఈ మూవీ గురించి చాలా విషయాలు మాట్లాడడానికి మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ గారు ఇక్కడ ఉన్నారు అండ్ మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ అఫ్ కోర్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మన దగ్గర ఉన్నారు అఖిల్ అక్కినేని. సో హాయ్ ఇద్దరికి. థ్యాంక్ యూ. సో ఎన్నాళ్ళైందో అనిపిస్తుంది ఇలాగా కలిసి మాట్లాడి. చాలా నర్వస్ గా ఉన్నా. నర్వస్ గా ఉన్నారా? ఇంటర్వ్యూలు చేసి అసలు చాలా రోజులు అయిపోయింది. మా యాంకర్స్ కి కాస్త హ్యాపీ అన్నమాట మీరు ఎలా మాట్లాడుతారు. థ్యాంక్ యూ. ఓకే నేను మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడతాను. యా సూపర్. సో టు స్టార్ట్ విత్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మోస్ట్ అవేటెడ్ మూవీ, నిజంగా మీ వరకు కూడా ఆ న్యూస్ వచ్చే ఉంటుంది బికాజ్ చాలా ఊరిస్తూ ఊరిస్తూ వచ్చింది మీ కాంబినేషన్. బేసిక్గా లవ్ స్టోరీ మీ నుంచి వస్తుంది అండ్ మీ కాంబినేషన్ అంటే మీరెంత ఎక్సైటెడ్గా ఉన్నారు బేసిక్గా? ఐఎమ్ థ్రిల్డ్. నాకు బొమ్మరిల్లు కానీ ఆరెంజ్ ఇన్ని సినిమాలు అయినాయి. ఐ రియలీ రియలీ ఎంజాయిడ్ ఆల్ ఆఫ్ దెమ్. నాకు ఈ సినిమాల్లో సోల్ ఉంటుందని నేను గట్టిగా నమ్ముతాను. రైట్. ఆ సోల్ నాకు అంటే పిచ్చి పిచ్చిగా ఇష్టం అండ్ ఈ సినిమాలో కూడా ఆ సోల్ ఉందని నేను అనుకుంటాను. మీరు ఏమన్నా ఎక్కువ కనెక్ట్ అయిన బొమ్మరిల్లు డైలాగ్ ఉందా? యాక్చువల్లీ ఇది అడుగుదాం అనుకున్నాను నేను. చాలా డైలాగ్స్ బయటకు వచ్చాయి కదా అలా అంటే వాడుకలో, జనరల్ లైఫ్ లో అవి వాడేస్తూ ఉంటాయి. అవును ఇప్పటికీ వాడుతాను నా ఫ్రెండ్స్ కూడా. ఐ కీప్ యూజింగ్. సో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే, బట్ మాకు స్పెషల్ గా ఈ చిట్ చాట్ లో ఈ ఇంటరాక్షన్ లో యూనో టెక్నీషియన్స్ యాక్టర్స్ ఎంతో మంది కలిసి వర్క్ చేస్తేనే ఒక సినిమా కాబట్టి వాళ్ళందరి గురించి బిహైండ్ ద సీన్స్ ఎక్కువ తెలుసుకోవాలని క్యూరియస్గా ఉన్నాం అన్నమాట. సో అందుకే మేము ఇది రెడీ చేశాము. సో ఈ బౌల్లో ఆ చిట్స్ మీద ఎస్ మీ యూనిట్ అంతా ఇక్కడ ఉందన్నమాట, ఇలా నింపి పెట్టాము. సో ఇప్పుడు ఇందులో ఒక్కొక్కళ్ళు మీరు టర్న్ తీసుకుని ఒక చిట్ ఓపెన్ చేస్తే అందులో ఒక నేమ్ ఉంటుంది, ఆ నేమ్ తీసిన వాళ్ళు వాళ్ళ గురించి పాజిటివ్గా ఏదైనా చెప్పండి. ఓకే లెట్స్ స్టార్ట్. సో అఖిల్ గారు ఫస్ట్, మీరు. నేను కొంచెం రివర్స్ లో చెప్పాలా? సరే, ఇప్పుడు నేను పాజిటివ్. yes మై గాడ్, నాకు టెన్షన్ వస్తుంది. ఎవరు పేర్లు మనం మార్చి చదువుకో. శ్రీకాంత్ అయ్యంగర్. శ్రీకాంత్ అయ్యంగర్. ఓకే, ఆయనకు ఆల్రెడీ ఒకటి చెప్పడానికి దొరికేసి. ఆ గాడ్ ఫాదర్ శ్రీకాంత్ అయ్యంగర్. నేను పాజిటివ్ గా. పాజిటివ్. ఆ ఎంత హాయ్, ఎంత హ్యాపీ. మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అవునా? ఎంటర్టైన్మెంట్ కి సెంటర్ అయినా ఇది మాత్రం కరెక్ట్. ఇప్పుడు మీది. ఆయన ఏంటంటే, ఆయన ఎనర్జీకి ఆయన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఓకే ఓకే, నేను ఇలా చెప్తుంటాను, శ్రీకాంత్ గారు ఇది డైలాగ్ అంటారు, రెడీ 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 అంటాడు. అంటే కాదండి, పూర్తిగా వినండి అంటే రెడీ అంటే. ఇప్పుడు భాస్కర్ గారు రిటర్న్. నాకు టెన్షన్ గా ఉంది. నిజమైన టెన్షన్. ఇప్పుడు మీరు పాజిటివే కదా చెప్పాల్సింది. పాజిటివేనా? అయితే బాగున్నారు. అమి ఒక క్యూట్, బయట కనిపించే అంత ఇది ఉండదు, చాలా ఫన్నీగా ఉంటాడు అండ్ వెరీ వెరీ ఫ్రెండ్లీగా ఒక ఒక బ్రదర్తో ఉన్నట్టే ఒక ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడు షూట్లో కూడా పొద్దున రావడం పలకరించడం కానీ మిగతా షూట్లో కూడా చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు బ్రదర్. ఓకే, ఇప్పుడు అఖిల్ గారు. మామూలుగా అమిత్ అయితే మనం విలన్ క్యారెక్టర్ యాంగ్రీ గా. మీరు పాజిటివ్ కాదు చెప్పాల్సింది. అదే అక్కడికి వస్తున్నా. అయితే ఓకే, డెఫినెట్ గా వస్తున్నాను. అలా విక్రమార్కుడులో అలా చూసి 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 అలా ఒక ఇమేజ్ నాలో ప్రింట్ అయిపోయింది. అవును, ఫస్ట్ 2-3 డేస్ అలా చూస్తూ ఉండగా ఐ వాజ్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్. ఓ అమిత్ నా అన్నయ్య ఐ సపోజ్ బిడ్డింగ్ పాజిటివ్ ప్లెజెంట్ క్యారెక్టర్ చేస్తాను. చూస్తున్నప్పుడు నాకు లోపల నవ్వు వస్తుంది బికాస్ ఆయన అలా ప్రింట్ అయిపోయాడు పాపం. ఆయన తప్పు కాదు, నా తప్పే. 2-3 డేస్ టైం పట్టి దాన్ని వీళ్ళల్లా చూసి ఐ వాజ్ నాట్ ఏబుల్ టు సీమ్ లైక్ ఎ పాజిటివ్ క్యారెక్టర్. ఓకే ఇంట్రెస్టింగ్, బాగుంది. షఫుల్ చేసేసా. బన్నీవాస్. ఓకే, చాలా ఉంటాయి. సో ఐ థింక్ జెన్యున్గా ఇలా హీ నోస్ ఎవ్రీథింగ్ ఆల్రౌండ్గా, మ్యూజిక్ నుంచి స్క్రిప్ట్ వర్క్ కానీ డిఓపి విషయంలో కానీ ప్రొడక్షన్ నుంచి కావాల్సిన అన్ని ఆస్పెక్ట్స్లో హీస్ గాట్ అ గ్రిప్. వెరీ స్ట్రీట్ స్మార్ట్ ఆల్సో, అదర్ దెన్ నోయింగ్ టెక్నికల్ హీస్ ఆల్సో స్ట్రీట్ స్మార్ట్. దట్ ఈస్ వై ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూటింగ్ ప్రొడ్యూసర్స్ రైట్ నౌ. రైట్. సో అల్లు అరవింద్కి ఆయన పెద్ద యాసెట్ అని నేను అనుకుంటున్నాను. గీతాటికి ఆయన పెద్ద యాసెట్ అని అనుకుంటున్నాను. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ వాసు. వండర్ఫుల్.
భాస్కర్ గారు అదే తను చెప్పింది అంతా నా వర్షన్ నుంచి అలా రివర్స్ లో చూడండి అంతే ఎక్కడ అవన్నీ నెగటివ్ గా కనిపించదంటే ఏ నెగటివ్ గానో తప్పుగానో కనిపించదంటే నాకు అలా ఓ సినిమా మీద అంత కసితో పనిచేసే వాళ్ళు అంటే ఇష్టం. సో అందువల్ల ఏంటంటే తనది అది నేను తీసుకుంటాను. అజయ్ అలాగే అజయ్ ఎలా అంటే అజయ్ ఇందులో చేసేటప్పుడు భాస్కర్ గారు నేను చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతున్నాను అండి ఈ సీన్ చేయడం. ఎప్పుడు అల్యూమినియం ఫ్యాక్టరీలోనే ఉంటున్నాను. నన్ను ఒక ఇంటికి తీసుకొచ్చి ఒక నీట్గా ఒక క్యారెక్టర్ ఇచ్చారండి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒకరోజు థింక్ నైట్ షూట్ నుంచా ఏంటో తను పడుకోకుండా వచ్చాడు. రెండు షిఫ్ట్లు చేసి వచ్చేసి తన బ్రెయిన్ పనిచేయట్లేదు. క్లైమాక్స్ షూట్ జరుగుతుంది, అక్కడ 25-30 ఆర్టిస్టులు ఉన్నారు. తను వన్ ఆఫ్ ద సెటప్లో తను ఉన్నాడు, కానీ హీఈస్ నాట్ రియలీ దేర్ టు పర్ఫామ్. అందరూ ఉన్నాం, వైడ్ వైడ్ షాట్లు తీస్తూనే ఉన్నాం. నేను ఎందుకున్నాను ఇక్కడ, అసలు నా షార్ట్ తీయట్లేదు, ఇంకా అవుట్ అయిపోయాడు పాపం. అయ్యో ఫెల్ట్ సో బ్యాడ్ ఫర్ హిమ్ దట్ డే. ఇంకా బ్రెయిన్ ఆఫ్ అయిపోయింది, 24 hours పడుకోలేదు. అయినా గట్టిగా పట్టుకొని ఇక నుంచి స్తంభాలు నుంచి సమ్ హౌ హి వాస్ దేర్ ఐ రిమెంబర్. వండర్ఫుల్ కరెక్ట్ ట్రూ. రామ్జోగి శాస్త్రి గారు వావ్. ఆయన ఎలా అంటే ఆయన రాయడం ఎంత బాగా రాస్తారు, ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కూడా అసలు అద్భుతంగా ఉంటుంది. చాలా బాగా మాట్లాడుతారు. దొరకరు కానీ మొత్తం ఆన్లైన్ లోనే జరుగుతుంటది కానీ ఓకే. బట్ అదర్వైజ్ ఏంటంటే ఆయన కూడా ఎలా అంటే చాలా ఎనర్జీ సీక్. ఎవరి ప్రొఫెషన్ లో వాళ్ళు చూపించే ఆ ప్యాషన్ తరా అది ఏంలో కూడా చూస్తాం. ఆయన ఈ ఏజ్ లో వచ్చి ఎలా ఆయన మాట్లాడే విధానం, రాసే స్పీడ్ అవన్నీ చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. ఓకే, సో ఇది యాక్చువల్లీ కొంచెం కంప్లైంట్ కమ్ రెండు కలిపి చెప్పారు. మీ యు హావ్ సంథింగ్ టు సే మాట్లాడడానికి ఆయన తెలియదు. కలిసింది ఒక్కసారి, ఐ మెట్ హిమ్ వన్ టైం. అప్పుడు కూడా నేను సైమాలో ఉన్నప్పుడు ఏదో పాడాను నేను, హీ కేమ్ అండ్ కాంప్లిమెంటెడ్ మీ. ఇంకా ఆయన గురించి నేను ఏమో నెగిటివ్ గా మాట్లాడతాను. నతీసా హానియా. Yes, wow. So, ఈ సాంగ్ ఏ జిందగీ సాంగ్ విన్న వెంటనే భాస్కర్ ఫోన్ చేసి ఆయనకి ఫోన్ చేసి నేను ఇది ఉండాల్సిందే, ఈ వాయిస్తోనే ఉండాల్సిందే. ఐ ఫీల్ లైక్ ఐ ఐమ్ ఇన్ లవ్ విత్ హర్. సీరియస్లీ ఆ వాయిస్ విన్న వెంటనే ఐ ఫెల్ట్ లైక్ ఐ వాస్ ఇన్ లవ్ విత్ హర్. సీరియస్లీ, వాట్ అ బ్యూటిఫుల్ వాయిస్ అండ్ హౌ షీ సాంగ్. వావ్. ఇప్పుడు ఏం చెప్తారు? అమ్మాయి చాలా చిన్నపిల్ల, ఇంకొంచెం ఏదిగి వాయిస్ లో ఉంటే మా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఈ పాటకి సెటిల్ అయిపోయి ఉండొచ్చు. ఎందుకంటే వాయిస్ అందరూ అంత లవ్ చేస్తారు. మా ఫ్రెండ్స్ కానివ్వండి, అఖిల్ ఇమ్మీడియట్ గా ఫోన్ చేసి ఎవరి వాయిస్ ఇది, ఎవరి వాయిస్ ఏంటి చాలా ఫ్రెష్ గా ఉందంటే గోపిని అడిగాం. గోపి ఏం సస్పెన్స్ పెట్టాడంటే ఎవరన్నదే చెప్పలేదు. చాలా రోజులు మంత్స్ నేను ఆ సింగర్ ఎవరు నేమ్ చెప్పవా అని మెసేజ్ పెడితే ఆ మెసేజ్ మాత్రం రిప్లై రాదు. ఏంటో బాబు చూపించిన ఇంత సీక్రెట్ గా పెట్టుకున్నా. అతనికి స్టూడియోకి వచ్చి పాడినప్పుడు చూసాను, చాలా చిన్నపిల్ల ఫస్ట్ టైం పాడుతుంది. హౌ స్పెషల్ ఇస్ దిస్ సాంగ్ ఇన్ ద ఫిల్మ్ ఏ జిందగీ? మాకు మీరు రిలీజ్ చేసిన విధానం చాలా నచ్చింది, లైక్ యు గోయింగ్ ఆన్ ఎ డ్రైవ్. మేము విన్న వెంటనే ఒకటి అనిపించింది, లైక్ కార్ లో ఒక లాంగ్ డ్రైవ్ వెళ్తా ఈ పాట వింటే భలే అనిపిస్తుంది అని ఒక ఫీలింగ్ వచ్చింది. అప్పుడు ఒక లిరికల్ వీడియో చేసేటప్పుడు టక్కగా చెప్పాను నేను, అక్కడక్కడ మనమే ఒక కార్ లో వెళ్తా పాడుతున్నట్టు ఒకటి చేద్దాం అనుకుని. దాని తర్వాత నాకు ఎన్ని మెసేజ్లు వచ్చాయి, ఐ ఆన్ ఎ లాంగ్ డ్రైవ్ రైట్ నౌ లిసనింగ్ టు యువర్ సాంగ్, ఐ ఆన్ ఎ డ్రైవ్, అలా వీడియోలు పంపించి బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ మీద. దే హావ్ గాటన్ సో మెనీ ఫ్రెండ్స్ ఆర్ సెండ్ మీ. Yes. ఆమని గారు. ఓ ఓకే. ఆమని గారు క్యాస్టింగ్ అన్నది జరగడం ఇంట్రెస్టింగ్ గా జరిగింది. ఓకే. మేము అప్పటికే మేము డిసైడ్ చేయలేదు. సడన్ గా ఏదో ఒక మ్యాగజైన్ లోనో వెబ్సైట్ లోనో ఎవరో నా అసిస్టెంట్స్ చదివి సార్ ఇలా ఆమని మేడం చేస్తున్నారు ఆఫ్టర్ సీసింద్రి అఖిల్ అండ్ ఆమని మేడం కాంబినేషన్ అట ఇలా రాశారు.
భలే ఉంది ఆ కార్డ్ అరే భలే ఉంది సరే అయితే అవును మేడం తీసుకుందాం అని చెప్పి అప్పుడు ఫోన్ చేసి ఇలా చెప్పాం. అఖిల్తో ఆ కాంబినేషన్ అలా సెట్ లో చూడగానే ఆ చిన్న ఫీల్ ఎలా గ్రీట్ చేస్తారు ఆవిడ కొడుకులానే గ్రీట్ చేస్తారు ఫస్ట్ నా దగ్గరికి వచ్చేస్తారు. ఇట్ వాజ్ సో స్పెషల్ ఎవ్రీ మూమెంట్. సిసింద్రి నేను నాకు గుర్తు లేకపోయినా నేను సినిమా ఎన్నిసార్లు చూసినా ఐ హ్యావ్ అ ఫీలింగ్ అబౌట్ ఇట్. నేను ఆ సినిమాలో చేసినప్పుడు సో హ్యాపీ. ఒక ఏంటంటే క్లైమాక్స్ అంతా షూట్ చేస్తున్నప్పుడు ఆ విషయం భలే ఉందండి అది ఎలాగండి అంతేనే కదా అని అలా ఫ్రీజ్ అవుతా ఉంటారు అనమాట. కాదు నేను కదా తీసాను అడిగితే చెప్పను చెప్పలేను వాసు వర్మ నేను ఎక్కడ చెప్పాలా వాసులు అందరూ నా దగ్గరికి వస్తాను. నాకు వాసు గారు ఏమో నాకు జోష్ నుంచి అప్పుడు చేసినప్పటి నుంచి నాకు బాగా గుర్తు. ఆయన రైటింగ్ బాగా ఇష్టం నాకు. ఆయన పర్సనాలిటీ కూడా చాలా ఇష్టం. చాలా జెన్యున్గా ఉంటారు అనిపిస్తుంది ఉండేవారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఒక బ్రిడ్జ్ లా ఉండేవారు. యాక్టర్కి డైరెక్టర్కి బ్రిడ్జ్ లా ఉండేవారు. అండ్ అట్ ద సేమ్ టైం మన ముగ్గురం ఒక టీమ్ లా అయిపోయి వి ఎగ్జిక్యూటెడ్ దిస్ ఫిల్మ్ యాజ్ అ టీమ్ అని నేను అనుకుంటాను. అందరికీ వాసు వర్మ నాకు జానీ. ఓకే మేము అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచే ఆయన నన్ను జానీ పిలుస్తాడు నేను ఆయన జానీ పిలుస్తాను. సెట్ మీద నోట్ ప్యాడ్ పెన్ను భాస్కర్ ఇంకా వాసు ఎక్కడికైనా వెళ్ళిపోతే నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. డైలాగ్ ఎక్కడ మార్చేస్తున్నారు నేను ఇద్దరు నేను రిహార్స్ చేసుకున్న డైలాగ్ ఎక్కడ మార్చేస్తున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు మరి దొరకరు మరి ఎక్కడికి వెళ్తారు తెలియదు కానీ ఒక లాంగ్ వాక్ వెళ్ళిపోతారు ఏదో కపుల్ లాగా వెళ్ళి ఈయన ఇలా జుట్టు ఇలా పీకేసుకుని ఆ పెండ్ మీద ఆ ప్యాడ్ మీద రాసేసుకుని ఇలా మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ డిసపేర్ వచ్చేసి మొత్తం డైలాగ్ షీట్ మారిపోతుంది. చిన్న చిన్న చేంజెస్ అంటారు కానీ మొత్తం మారిపోతుంది. ప్రతి డైలాగ్ ప్రతి సీన్ ప్రతి మూమెంట్ ఎంత రియల్గా మేకింగ్ అ కమర్షియల్ ఫిల్మ్ బట్ అట్ ద సేమ్ టైం ఎంత రియల్గా ఉండొచ్చు మనం ప్రయత్నించాలి. రైట్ యాజ్ నియర్ టు లైఫ్ రియల్ లైఫ్లో ఉండాలని ప్రయత్నించాం. సో ఇప్పుడు భాస్కర్ గారు గుడ్ అండ్ బ్యాడ్ ఐ మీన్ రెండు విషయాలు మీరు చెప్పాలి. రెండు నేనే చెప్పాలి. స్టార్ట్ విత్ బ్యాడ్. బ్యాడ్ అంటే ఏం లేదు. ఆన్ యాక్షన్ అన్న దాంట్లో వెరీ ప్రిసైజ్గా ఫోకస్ అక్కడ ఉంటుంది. ఓకే ఆ ఫోకస్ అక్కడ ఉండి ఒకసారి ఆ డిస్క్లో రికార్డ్ చేస్తూ ఉంటే మళ్ళీ రీరైట్ చేయలేము. మాకేమో రైటింగ్ రీరైటింగ్ అని మాకు అలవాటు చేసి నేను నేర్చుకున్నది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. అదే ఆ డిస్క్లో ఒక్కసారి రైట్ చేస్తే రెండోసారి రైట్ చేయాలంటే నాకు చాలా కష్టం. మేమేమో ప్యాడ్ పట్టుకుని వెళ్ళిపోతాం. సో అక్కడ చేసుకుని మళ్ళీ వచ్చేటప్పుడు అఖిల్ని కన్విన్స్ చేయాలి లేదు అఖిల్ ఇది ఇలాగాలి ఒకటే విషయం. పాజిటివ్ ఏంటంటే అగైన్ ఏంటంటే సీన్ పేపర్ అసలు చూడు చదవడు ఇచ్చినా కూడా ఏం చేయడం అని ఒకటేంటంటే ఎంత పెద్ద డైలాగ్ పేజ్ డైలాగ్ రెండు పేజ్ డైలాగ్ అన్నా కూడా సరే ఒకసారి వినడమే. సో ఆ మెమరీ ఎప్పుడు చెప్తాను నేను అంటే అది ఒక్కసారి ఫోకస్ అంత ఉంటుంది. సో వేరేం ఉండదు ఆ డైలాగ్ అలా వింటే అసలు పేపర్ తీసుకుని చదివి ఈరోజు ఇప్పటివరకు చూడలేదు జస్ట్ చెప్పమంటారు అలా చెప్పమని అలా విన్నాక అలా చెప్పడమే. ఫస్ట్ షెడ్యూల్ అంతా నేను చదివేవాడు జెన్యున్గా హోంవర్క్ చేసి పాప నేను చాలా జెన్యున్గా చెప్దాం ఈ డైలాగ్ అని చదివేసి వచ్చేవాడిని సెట్కి పెన్ను ప్యాడ్ వేసుకుని వెళ్ళిపోవాడు. నేను దొరికిపోయేవాడు మధ్యలో నేను బుక్ అయ్యేవాడు వచ్చి మళ్ళీ ఏం లాభం ఇప్పుడు కూల్గా వెళ్దాము అది ఎలాగో మానేసి మార్చేసి చెప్తారు మనకి. యా సో ఇది కొంచెం కంటిన్యూ చేద్దాము. మీరు ఇది రీజన్ కాకుండా ఇంకోటి ఏదైనా చెప్పాలి భాస్కర్ గారి గురించి ఏది లాంగ్ వాక్ వెళ్ళి రాసుకుని కరెక్ట్ చేసేది కాకుండా. సో ఐ విల్ స్టార్ట్ విత్ గుడ్. ఓకే నో ఐ విల్ స్టార్ట్ విత్ బ్యాడ్. యా ఫినిష్డ్ విత్ గుడ్. నోట్ ప్యాడ్ పెన్ను కాకుండా ఆయనకి హిల్ బి ఐ వాంట్ మేక్ ష్యూర్ ఐఎమ్ వెరీ క్లియర్ నా గురించి నాకు తెలుసు. సో కొత్తగా ఏముంటుందని ఆలోచిస్తున్నా. ఆయనకి ఒక కథ చెప్పాలని ఆయన ఎంత ప్యాషనేట్ అంటే అప్పుడప్పుడు ఆయనకి పిచ్చెక్కిపోతుంది అందరికీ పిచ్చెక్కిపోతుంది బికాస్ హీస్ ట్రయింగ్ సో హార్డ్ టు మేక్ దట్ గోల్ కమ్ ట్రూ. అది ఉంది అది లేదని ఆయన కన్విన్స్ చేసుకుంటారు అంతే. అంటే హీ వాంట్స్ మోర్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆల్ ద టైమ్ విచ్ ఐ జెన్యున్లీ టెల్ హిమ్ సార్ మీ దగ్గర కథ ఉంది అన్నీ ఉన్నాయి ఎందుకు వై ఐ ఫైటింగ్ దేనికి ఫైట్ చేస్తున్నారు. హీ లైక్స్ టు ఫైట్ విత్ హిమ్సెల్ఫ్.
స్మూత్గా జరిగితే ఆయనకి ఇష్టం లేదు. ఐ నీడ్ టు వర్క్ హార్డర్, ఐ నీడ్ టు ఏదో ఫైర్ ఉండాలి, లేకపోతే వేస్ట్. స్లీప్లెస్ నైట్స్ అన్ని వచ్చి వీట్ వల్లే అవసరానికి మించి కష్టపడతారు. కరెక్ట్. భాస్కర్ గారు దీని మీద ఏమైనా కమింగ్ టు ద గుడ్ 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 యా. సో ఆటోమేటిక్లీ యు వాంట్ టు బి యాజ్ ప్యాషనేట్ యాజ్ హిమ్. ఒక సింపుల్ సీన్ తీస్తున్నాం, దానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు, కూల్గా చేసేద్దాం అని ఒక ఫీల్ ఉంటుంది. దానికి కూడా ఆయన ఒక బ్యాటిల్ పెట్టేసుకుని దాన్ని ఏదో చేసేయాలని అనుకుంటారు. సింపుల్గా అయితే తీరు. ప్రతి కాఫీ సిప్లో, ప్రతి రాసే ప్రతి డైలాగ్లో ఆయనకు ఒక అండర్లైన్ డెప్త్ ఉంటుంది, విచ్ ఇస్ వాట్ ఐ అడ్మైర్ ద మోస్ట్. అందుకే అనుకుంటా మేము మీరు రాసే ప్రతి క్యారెక్టర్కి ఆ రేంజ్లో కనెక్ట్ అయిపోతూ ఉంటాం. సినిమా చూసిన తర్వాత అది ఆ క్యారెక్టర్ మా ఫ్రెండో లేదా మా ఇంట్లో వాళ్ళో అన్న ఫీలింగ్లోనే ఇంకా గడుపుతూ ఉంటాం అనమాట. మేబీ దట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దట్. ఎస్. ఓకే, ఇంకా కొన్ని చిట్స్ ఉన్నాయి కదా, ఒకసారి ఇంకా పేర్లు మిగిలాయి ఎవరు, ఐ థింక్ అఖిల్ గారు స్టార్ట్ చేసేద్దాం. మురళీ శర్మ గారు, ఆయన ఈ సినిమాలో పూజ పూజ వాళ్ళ ఫాదర్. నేను చాలా సీన్లు చేశాను అండ్ నేను ప్రతిసారి అడిగేవాడిని, సార్ మీ తెలుగు ఏం సరిగ్గా ఇలా ఉంది అండ్ ఈస్ ఫ్రమ్ బాంబే. ఆయనకి తెలుగు యాక్చువల్లీ చదవలేదు, ఆయన ఆయనకి రాయటం తెలియదు చదవటం తెలియదు, ఓన్లీ మాట్లాడతారు. అది కూడా సెల్ఫ్ టాట్, అలా స్టిల్ హీ స్పీక్స్ లైక్ స్కూల్ టీచర్, లిటరల్లీ లైక్ స్కూల్ టీచర్. సార్ నాకు నాకు నేర్పుతారా సార్ ప్లీజ్, ఆ తెలుగు స్పష్టంగా పలుకుతారు, మేమందరం రోల్ చేసుకుంటూ పోతాం. ఓ ఏజెంట్, వండర్ఫుల్. అయితే మీకు ఇంకా టైం దొరికింది నేర్చుకోవడానికి. భాస్కర్ గారు, మురళీ శర్మ గారు ఏంటంటే నెగిటివ్గా చెప్పాలన్నది లేదు, వెరీ ఫ్యూ యాక్టర్స్ ఎలా అంటే డైరెక్టర్స్కి ఒక ఛాలెంజ్ ఇస్తారు అలా అంటే కోట సార్ అండ్ మురళీ శర్మ గారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఏంటంటే మనకు ఒక నెర్వస్ అవుతాం, వీళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఈ సీన్ ఇంతే అన్నది కాదు, దీన్ని ఇంకా ఎలా చెప్పాలన్న దాంట్లో వాళ్ళకి పర్ఫార్మెన్స్ వాళ్ళకి నేర్పలేము. అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళు ఫ్రెష్గా ఉందని ఫీల్ అయ్యేలాగా మనం ఇవ్వాలి వాళ్ళకి, అప్పుడు చేయగలుగుతారు. ఫస్ట్ టైం నేను వర్క్ చేస్తున్నాను, ఒక ఒక హ్యాపీనెస్ ఉంటుంది, వెరీ ఫైన్ ఏదో ఉంటుంది కదా పర్ఫార్మెన్స్. ఇప్పుడు మీటర్ మాస్టర్ వెంకటేష్ గారు, ఆయన ఎలా అంటే వచ్చింది సడన్ గా అంటే మేము ఇప్పుడు ఎడిట్ ఎడిట్ ఇప్పుడిప్పుడే జరిగింది, రైటింగ్ లో ఎలా కొట్టుకుంటామో తిట్టుకుంటామో సేమ్ ఎడిటింగ్ రూమ్ లో ఎలా అంటే అంతే కొట్టుకుంటాం తిట్టుకుంటాం అలా అనమాట. నేను ఫస్ట్ సినిమా నుంచి మాది ఎలా అంటే అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఆర్యాలో రషెస్ వచ్చేటప్పుడు నేను కూర్చునేవాడిని ఎడిటింగ్ లో, అప్పుడు నేను ఏదో ఒకటి చెప్తూనే ఉంటాను, ఇది 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 ఇలా కావాలి అలా కావాలి ఇలా కావాలని ఎప్పటిరా వీడు నస పెడతా ఉన్నాడు అని తిడతాడనమాట. ఆర్డిస్ తీసి ఇచ్చి నువ్వు వెళ్ళి చేసుకోపో అని ఇచ్చారు. అలా ఒక గొడవలో నుంచి స్టార్ట్ అయిన ఒక లవ్ అది మా ఇద్దరి మధ్యన. సో ఇప్పుడు ఎలా అంటే ప్రతి సినిమాలో ఆయనే చేసుకుంటూ వస్తున్నాం. ఎడిటింగ్లో ఏంటంటే అసలు ఎలా అంటే ఒక ఫ్యామిలీ కూర్చుని చేస్తున్నాను, నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టడానికి ఆయన ఒక్కరికే ధైర్యం ఉంది, వేరే ఎవరికి లేదు. ఆయన ఆయన ఒక్కడ చెప్తాడు ఇది ఇది బాగుంది బాగాలేదు అది ఇది అని గొడవ అవుతుంటుంది. అఖిల్ గారు, వాళ్ళిద్దరి దిబ్బలే ఉంటుంది. అవునా? ఈయన లేనప్పుడు ఆయన ఏమో భాస్కర్ నా మాట వినట్లేదు ఎన్నిసార్లు చెప్పిన ఎన్నిసార్లు చెప్పిన, ఈయనేమో ఆయనకి అర్థం కావట్లేదు ఎన్నిసార్లు చెప్పాలి ఆయనకి అర్థం కావట్లేదు బలంటు, ఈయన వెళ్తారు ఈయన మాట్లాడతారు ఆయన వెళ్తారు ఈయన మాట్లాడతారు బలంటు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొంచెం కొంచెం స్పైసీ డైలాగ్ కానీ ఒక ఆల్మోస్ట్ ముద్దు సీన్లో ఏమైనా ఉంటే కానీ మాధవ్ గారు ఒప్పుకోరు కదా. నేనేమో ఆయనకి అర్థం కావట్లేదు అది యూత్ కావాల్సింది ఏజ్ అయిపోయింది సార్ అంటారు. వెన్నెల కిషోర్, కిషోర్ తన ఫేస్ చూసిన వెంటనే నవ్వొచ్చేస్తుంది. సో నేను కిషోర్కి ఏం చెప్పానంటే బ్రదర్ ఒక 5 మినిట్స్ నా గ్యాప్ ఇవ్వి నేను దూరంగా వెళ్ళిపోతాను. హీఈస్ కంటిన్యూస్ ఎంటర్టైనర్, గ్రేట్ టు బి అరౌండ్, సెట్ని పాజిటివ్గా ఉంచుతుంది. ఇన్పుట్ ఎలా ఉంటుంది అసలు సీన్కి దగ్గర ఏంటంటే నా అబ్జర్వేషన్ ఏంటంటే కామెడీని సిన్సియర్గా చేస్తాడు, చాలా సిన్సియర్గా చేస్తాడు. అసలు మనం ఇంత రాసుకుని వెళ్తే చాలు ఇది ఈ సీన్లో కంటెంట్ అని చెప్తే చాలు, అక్కడ అది చదివి ఒక ఇదా దీన్ని నేను ఎలా ఇంప్రూవ్ అందుకే చెప్తున్నాను సిన్సియర్గా కామెడీ చేస్తారు. డైరెక్టర్ కూడా నేనా? మీరు తీయండి. నేనా? మీరు తీయండి. వన్ సెకండ్. పూజా,
పూజ పూజ నేను ఫస్ట్ హానస్ గా ఒకటి చెప్తాను ఫస్ట్ పూజ అన్న వెంటనే తను ఈ సినిమాలో ఒక స్టాండప్ కామెడియన్ అవును అవును అప్పుడు బన్నివాసుకు చెప్పాను సి స్టార్డమ్ అంతా అది వేరే విషయం నాకు అది వర్కౌట్ అవ్వకపోతే నేను ఏం చేస్తాను నేను అని చాలా భయపడేవాడిని అప్పుడు వాసుకు మళ్ళీ చెప్పాను నేను సర్ప్రైజ్ అయ్యాను ఆ అమ్మాయి పెట్టే ఎఫర్ట్ అన్నది చాలా తీసుకుని చాలా బాగా చేసింది చాలా ఎఫర్ట్ పెట్టింది అది నేర్చుకోవాలని లేదు లేదు ఇది కొత్తగా నాకు ఒక క్యారెక్టర్ దొరికింది కదా ఇది నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఒక ఇది చేసింది అన్నమాట డెఫినెట్గా ఛాలెంజ్గా తీసుకుంది అండ్ ఐ రిమెంబర్ ప్రతిసారి ఆ స్టాండప్ చేస్తున్నప్పుడల్లా ఆ షూటింగ్ డేస్ ఏవైతే ఉన్నాయి కుడ్ సీన్ హర్ ఐజ్ ఏదో ఏదో చేయాలని ఒక ఉద్దేశంతో ఉంది నాట్ వెరీ ఛానలైజ్డ్ ఎనర్జీ నడుస్తా అలా నడుస్తా ఏం చేయాలని గేవ్ హర్ హార్ట్ ఫర్ ద క్యారెక్టర్ ఓకే అఖిల్ గారు పూజ గురించి ఏం చెప్పాలి వర్కహాలిక్ ఈ షూట్ నుంచి ఆ షూట్కి ఆ షూట్ నుంచి ఈ షూట్కి ఈ షూట్ నుంచి ఆ షూట్కి ఎన్ని షూట్లు సిక్స్ మూవీస్ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ తమిళ్ తెలుగు హిందీ అక్కడి నుంచి ఈ నిన్న రాత్రి ఫ్లైట్ తీసుకుని ఇవాళ పొద్దున్న వచ్చేసి షూట్కి షీఈస్ అ రియలీ హార్డ్ వర్కింగ్ పర్సన్ అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దట్ భాస్కర్ గారు మీరు ఫ్యూ మోర్ జయప్రకాష్ ఓకే ఆయన అఖిల్ ఫాదర్ గారు చేస్తున్నారు ఆల్రెడీ కూడా చేస్తారు కాబట్టి ఇప్పుడు ఆల్వేస్ వెరీ సటిల్గా వెరీగా చేస్తారు అది నాకు నచ్చే ఈ క్యారెక్టర్ సూట్ అవుతుంది ఆయన గురించి నా ఫాదర్ గురించి ఏమంటారు సెకండ్ టైం సెకండ్ టైం నా ఫాదర్ గా ప్లే చేయండి ఓకే సో యా యువర్ టర్న్ ప్రగతి గారు ఆవిడ ఇప్పుడు ఈ సినిమాలో పోర్ట్రే చేసే క్యారెక్టర్ రియల్ లైఫ్లో అయితే కాదనుకుంటా ఫన్ ఏరియాలో ఎంత బాగా చేస్తారు అలాగే ఏంటంటే ఒక చిన్న సీరియస్ విషయం వచ్చేటప్పుడు అంతే బాగా చేస్తారు అండ్ బట్ ఇస్ ఎ వెరీ ఫన్ లవింగ్ పర్సన్ ఫన్ ఎంజాయ్ చేస్తాం ఆవిడ ఈ సినిమాలోనే ఈ కథ కాన్సెప్ట్కి బాగా కనెక్ట్ అయిన ఒక వ్యక్తి క్లైమాక్స్ తీసేటప్పుడు అంతా ఎప్పుడు ఏంటంటే పక్కకు తీసుకెళ్ళి ఆ పట్టుకుని అంత మంచి విషయం ఎలా చెప్పావు ఎలా ఆలోచించావు అని ఒక విషయం ఎప్పుడు ఒక మనల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు పోస్తాని కృష్ణమూర్తి కదా ఓకే ఆయనతో కోర్ట్ కోర్ట్ సీన్ ఒకటి చేసాము ఓకే సీన్ చెప్పట్లేదు సీన్ చెప్పట్లేదు నేను సీన్ ఏం చెప్పట్లేదు కానీ ఆయన ఆపోజిట్ లాయర్ ఓకే నేను సెకండ్ టైం ఆయనతో చేస్తున్నాను బొమ్మడిలో ఒక మంచి సీన్ చేశారు కాకపోతే ఏంటంటే ఆ సీన్ మేము రిమూవ్ చేసేసాం అప్పుడు చాలా బ్యాడ్ అనిపించింది అప్పుడు ఆయనకి ఫోన్ చేసి చెప్పాను సార్ ఇలా ఏం అనుకోవద్దండి మంచి సీన్ కాకపోతే ట్రిమ్ చేయాల్సి వచ్చిందండి అని చెప్పి దాని తర్వాత నాకు నా సినిమాల్లో ఎక్కడ వర్క్ చేసే ఇది నాకు మళ్ళీ దొరకలేదు మళ్ళీ ఈ సినిమాలో అది వచ్చేటప్పుడు మళ్ళీ ఇద్దరు కలిసి అదే పాయింట్ మాట్లాడుకుని ఈ సీన్ చాలా బాగా చేయాలన్న ఒక ఇదిలో చేస్తాం ఓకే ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటారు కదా యా భాస్కర్ గారు నేనా ఆల్మోస్ట్ అయిపోయింది ఎస్ ఓన్లీ 2 టు గో గోపి సుందర్ ఓ యా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎలా అంటే అవును మ్యూజిక్ అసలు ఎలా అంటే వర్క్ చేయడం చాలా ప్లెసెంట్ గా ఉంటుంది అది ఫస్ట్ పాయింట్ కేరళ వెళ్తే వాళ్ళ ఇంట్లో నుంచి అలా కింద మెల్లగా ఈవినింగ్ వాక్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఒక టీ షాప్ ఉంటుంది అక్కడ ఒక టీ తాగి పల్లవి చేసుకున్నాక మళ్ళీ వెళ్ళి మళ్ళీ చరణం అయ్యాక మళ్ళీ వస్తాం అన్నమాట ఓ టీ తాగి మొత్తం కంపోజింగ్ అంటే ఒక 80 రూపాయలు అయిపోద్ది అంతే అంతకన్నా ఖర్చు అవ్వదు అక్కడ చేయడం అక్కడ దిగడం టీ తాగడం మళ్ళీ వెళ్ళడం మళ్ళీ రావడం సాంగ్ ఓవర్ బయలుదేరండి అంటారు అంటే ఒక 80 రూపీస్ అవుతుంది అంటే ఇమ్మీడియట్ ఫాస్ట్ అనమాట అది ఓకే కాదా సరే ఓకే ఇంకోటి తాగాం మళ్ళీ చేద్దాం అని చెప్పి ఇంకోటి వస్తుంది రియలీ ఫీల్ దట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్లెజెంట్ పీపుల్ టు వర్క్ విత్ అండ్ దట్ రిఫ్లెక్ట్స్ ఆన్ హిస్ మ్యూజిక్ అండ్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ ఏది రిజెక్ట్ చేసినా వెంటనే ఇంకో ఆప్షన్ ఇచ్చేసి వెంటనే ఇంకో ట్యూన్ ఇచ్చేసి ఎప్పుడైనా స్పోర్టివ్గా ఉండే ఎప్పుడైనా స్పోర్టివ్గా ఉండే మనిషి అండ్ దట్స్ ఇస్ అ టీమ్ ప్లేయర్ వండర్ఫుల్ లాస్ట్ పర్సన్ ఎవర్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చూద్దాం ఇది మీరే నాకు తెలిసి అల్లు అరవింద్ గారు నేను పాజిటివ్ గానే చెప్తాను మీరు చెప్పుకోండి నేను అసలు చెప్పాను ఇంపాసిబుల్
అమ్మయ్య అరవింద్ గారు ఈ సినిమాకి ఆబ్వియస్లీ గాడ్ ఫాదర్. మనకి ఒక టీమ్గా బనివాసు కానీ వాసువర్మ కానీ భాస్కర్ నేను అందరం ఒక టీమ్గా మేము ఎగ్జిక్యూట్ చేస్తున్నాం ఆన్ ద టాప్ లెవెల్. ఒక గాడ్ ఫాదర్ లాగా ఓవర్సీ చేస్తూ గైడ్ చేస్తూ ఎక్కడ ఆపాలి అని చెప్తూ ఎక్కడ ఎక్కడ ఎక్కువ చేయాలి ఎక్కడ తగ్గాలి ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్తో మాట్లాడే మంచి ఆయన. అండ్ నాకు ఇది ఫస్ట్ టైం గీతార్జ్లో పనిచేయడం. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఆయనకి నాకు ఒకటే ఇచ్చారు. నాకు ఫస్ట్ ఐ రిమెంబర్ ఈ గీతార్జ్ ఆఫీస్లో కూర్చొని ఫస్ట్ టైం మీటింగ్ నరేషన్ అయిపోయిన తర్వాత బాబు చూడండి నేను సినిమా మై ఒక 3-4 మంత్స్ ఎక్కువ పట్టవచ్చు కానీ సినిమా మాత్రం మంచి సినిమా తీస్తాను అండ్ ఒక కొత్త అఖిల్ని చూపిస్తాను అనే కాన్ఫిడెంట్గా చెప్పారు ఆయన. హీజ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆయన ఇప్పుడు ఎడిట్లో కానీ చెప్పే కరెక్షన్లు కానీ ఎందుకు ఇలా ఎడిట్ చేసుకోవాలి కానీ ఈ సినిమా ఇలా ఉండాలి కానీ ఆయన రీజనింగ్ చాలా లాజికల్గా ఉంటుంది. ఆ లాజిక్ ఆ రీజనింగ్ ఏమో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత వచ్చింది. అండ్ ఐ ఫీల్ ఇట్స్ అ ప్రివిలేజ్ టు వర్క్ విత్ సమ్మన్ విత్ సో మచ్ ఎక్స్పీరియన్స్. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సార్. టు యాడ్ ఆల్సో ఇప్పుడు కోవిడ్ టైంలో షూట్ చేస్తున్నాం, 2 లాక్డౌన్లు ఫేస్ చేసాం, ఎన్ని కష్టాలు ఫేస్ చేసాం మాకు తెలుసు. అయినా ఒక స్తంభం ఒక ఒక ఫోర్స్ లాగా నుంచొని మాకు సపోర్ట్ ఇచ్చి రీషూట్లు కూడా కొన్ని వీ హ్యాడ్ టు మేక్ సమ్ కరెక్షన్స్ టు ద స్క్రిప్ట్ అండ్ డూ బికాస్ ఆఫ్ కోవిడ్ ప్రాబ్లమ్స్. ఏదన్నా చేసుకో రీషూట్లు కూడా చేసుకో, ఐఎమ్ దేర్ టు సపోర్ట్ యూ. సినిమా మాత్రం బాగా రావాలి, ఖర్చు ఎక్కువైనా ఏం పర్లేదు కానీ వీ విల్ మేక్ దిస్ ఫిల్మ్ అండ్ రిలీజ్ ఇట్ ఇన్ అ థియేటర్. ఏంటంటే ఇప్పుడు నేను కథ రాసేటప్పుడు నేనే చాలా యంగ్ హార్ట్ నాది అని నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఓకే, కానీ ఆయన కాంపిటీషన్లో కాంపిటీషన్ కూడా లేదు, నన్ను బయటకు దోసేస్తారు. అంత ఇప్పటికీ అంత యంగ్ ఆలోచించా యంగెస్ట్ ఆయన, యంగెస్ట్ ఒక ఫ్రెష్ థాట్స్ని టక్కన ఎలా తీసుకుని అప్రిషియేట్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టాండప్ కామెడియన్ అన్నది పెట్టాం. స్టాండప్ కామెడియన్ అన్న దానికి ఒక రీజన్ ఉంది, కానీ ఇది కొత్తగా ఉంటుంది కదా ఆడియన్స్కి, ఇది ఎలా అడుగుతా అసలు రీచ్ అవుతుంది, అదే కొత్తది, అది వదలొద్దు, అది పట్టుకోండి అని అలా స్ట్రాంగ్గా చెప్తారు. హీరో హీరోయిన్ ఒక ప్రాబ్లం ఇది, దీన్ని ఇలా సాల్వ్ చేసుకున్న ఒక కథ మీద నాకు ఎక్కువ నమ్మకం లేదు, ఆ స్ట్రక్చర్ మీద. దాని ద్వారా ఇది చెప్పే పైలేయర్లో చెప్పే కథ ద్వారా ఆడియన్స్తో ఒక డీపర్ కనెక్షన్ నాకు ఆడియన్స్కి, ఈ ఫిల్మ్కి ఆడియన్స్కి, ఆర్టిస్టులకి ఆడియన్స్కి రావాలన్నది ఒక ప్రయత్నం ఉంటుంది. అది ఓన్లీ ఒక ఇన్నర్ జర్నీ, అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. కాకపోతే ఏంటంటే అందులో నేను విన్ అయితేనే నాకు ఒక విన్ అయిన ఒక ఫీలింగ్ ఉంటుంది. That's why yes. we all love Allu Arvind yes. at any point of time. Yes. yes. Okay. So, cinema technicians and actors andar gurinchi almost manam maatladukune avakasam dorikindi nijanga and it's chaala va anpichindi and quick ga rapid fire but idderki same questions untayi. So, this is all about most anamata. So, yeah. What is the most interesting thing about being Harsha? Most different from myself. Okay. So, most interesting thing being a director actually nage undi andulo excitement anta oka vishayam cheppadam untundi naaku. Okay, okay. Most used word in a day. Nenu em cheptano na friends ni adagali. Em cheptaru? Shabba antaru. And most interesting part of the movie. Yes, Harsha maatadacha nenu మురళీ శర్మ గారు మీకు, ఆయన నాకు దొరకరు కాబట్టి యాక్చువల్లీ నేను ఈ ఒక్క పోస్టర్ గురించి కూడా అడుగుదాం అనుకుంటున్నా. దిస్ సింగిల్ పోస్టర్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏదో చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఎక్కువ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏం లేవు బట్ స్టిల్ తీసి పడేశారు అన్నట్టు. రెండు కోవిడ్ ట్రాన్స్ఫర్మేషన్ అది, అది మనం ఏం చేస్తాం ఫస్ట్ ఏంటంటే తను తను ఒక జర్నీ కనిపిస్తుంది దాంట్లో. ఓకే, చాలా లేదు బికాజ్ ఐ నో ద స్టోరీ
నేను చెప్తున్నాను ప్రతి అబ్బాయికి ఈ సినిమా చూడడం అవసరం, ఆఫ్ కోర్స్ అందరికీ చూడడం అవసరం, కానీ వెన్ యూ సీ దిస్ అసలు ఒక డిఫరెంట్ టేక్ ఆన్ రిలేషన్షిప్స్ వచ్చేస్తుంది డెఫినెట్గా. ఇంకా నేను చెప్తే ఆయన ఆపుతారు కాబట్టి నేను కొంచెం కొంచెం చెప్తున్నాను. ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఐ ఓపెనర్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. సో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గురించి మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ లవబుల్ పర్సన్ నాగార్జున గారు ఏమన్నారు, చూసారా, ఏమన్నా తెలిసిందా? అసలు ఆయన్ని మీరే అడగాలి. ఓకే, హీస్ యెట్ టు సీ ద ఫైనల్ కాపీ ఆఫ్ ద ఫిల్మ్. ఓకే, ఫైనల్ కాపీ చూపి నాకే చూపించలేదు సరిగ్గా, ఆయనకి ఏంటి చూపించలేదు ఇంకా. అసలు ఈ సినిమాలో యాక్టర్ని నేను, సో ఐఎమ్ వెయిటింగ్ టు సీ ద ఫైనల్ ప్రోడక్ట్. బట్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ సీన్, వీ హ్యావ్ బిన్ వర్కింగ్ ఆన్ ద ఎడిట్ అండ్ ఆల్ ఆఫ్ దట్, బట్ ఆయనకి ఇంకా ఫైనల్ ప్రోడక్టే చూపిద్దామని ఫిక్స్ అయ్యాం. సో అరవింద్ గారు ఆయన కూర్చొని డెఫినెట్గా చూస్తారు. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ హిమ్ టు సీ ఇట్. ఐ నో మై ఫాదర్స్ టేస్ట్, ఐ థింక్ హీ విల్ లైక్ ఇట్ అ లాట్. వెరీ వెరీ ఎక్సైటెడ్. Wonderful talking to you both. All the very best. Thank you. Thank you so much. Thank you.